భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని సిపిఐ మున్సిపల్ కౌన్సిలర్లు ఆధ్వర్యంలో ఖాళీ కుండలతో చేపట్టిన అర్ధనగ్న ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట స్నానాలు చేయడానికి ప్రయత్నించిన సిపిఐ మున్సిపల్ కౌన్సిలర్లు ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. సిపిఐ నాయకులకు వన్ టౌన్ పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ మహిళా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రజల తరపున గొంతుక వినిపించడానికి నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. మంచినీటి ఇబ్బందులు ఎట్లా ఉంటాయో మహిళగా మాకు ఆ బాధలు తెలుసునని, నీటి సమస్యతో ఇంట్లో పనులు చేసుకోలేక స్నానాలు చేయక ఉద్యోగస్తులు 2 రోజులతో పాటు సెలవులు పెట్టుకున్నారని తెలిపారు. గత 4 రోజులుగా మున్సిపాలిటీలో ఒక చుక్క నీటి సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డుకు ఒక ట్యాంకర్ నీళ్లు పంపుతున్నారని, చెట్లకు నీళ్లు పోయడానికి మంచినీళ్లకు వాడుకోవడానికి అవే నీళ్లు వాడుకోవాలని, ఆ ట్యాంకర్ నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితిలో ప్రజలు కాలిబిందెలు బయట పెట్టుకుని ట్యాంకర్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పారు. ఇక మహిళలకు ప్రధాన సమస్యగా ఉన్న మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఘనంగా దశాబ్ది ఉత్సవాల మంచినీళ్ల పండుగను చేసుకున్నారు. ఇక మిషన్ భగీరథ ఉన్న చోటనే ఉంది. దశాబ్ది ఉత్సవాల కోసం చేసిన ఖర్చుతో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు ఎందుకు ప్రయత్నించలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మంచినీటి కష్టాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి తాగునీటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రం ఏ గ్రేడ్ మున్సిపాలిటీలో కిన్నెరసానిలో నీళ్లు పుష్కలంగా ఉన్నా 36 వార్డుల ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం అష్ట కష్టాలు పడుతున్నారని, మొహం కడుక్కోవడానికి స్నానం చేయడానికి కూడా నీళ్లు లేక సిపిఐ పార్టీ ఫ్లోర్ లీడర్ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్థూపం నుంచి కాలినడక ద్వారా మున్సిపల్ ఆఫీసు ఎదుట ఖాళీ కుండలతో బ్రష్లతో లుంగీలు కట్టుకుని అర్ధనగ్న ప్రదర్శన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పారు. అధికారులు మంచినీటి సరఫరా కోసం రిపేర్ల పేరుతో కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. మిషన్ భగీరథ కొత్తగూడెంలో లేదని, మిషన్ భగీరథ పేరుతో 41 కోట్లను ఖర్చు చేశారు. కోట్లు ఖర్చు పెడుతున్నా కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రజలకు మంచినీటిని ఎందుకు ఇవ్వలేకపోతున్నారని తక్షణమే అధికారులు స్పందించి మంచినీటి సరఫరాను నిత్యం అందించాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీ ఏ గ్రేడ్ మున్సిపాలిటీలో 36 వార్డు ప్రజలు కుక్కెడ మంచినీళ్ళ కోసం అష్ట కష్టాలు పడుతున్నారండి. ఇవాళ కింద స్థాయిలో నీళ్లు ఫుల్లున్నాయి, కానీ కొత్తగూడెంలో 36 వార్డు ప్రజలు ఇళ్లలో నీళ్లు లేక మహిళలు పిల్లలు ఇవాళ కనీసం మోహం కడుక్కోవడానికి కూడా నీళ్లు లేనటువంటి, స్నానం చేయడానికి కూడా నీళ్లు లేనటువంటి దుస్థితిలో కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రజలు ఉన్నారు. ఇవాళ సిపిఐ పక్ష కౌన్సిలర్లం అందరం కలిసి ఇవాళ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్థూపం నుండి ఖాళీ నడక వేళ నిరసనగా ఖాళీ బకెట్లతోటి బ్రష్లతోటి ఇవాళ లుంగీలు కట్టుకొని స్నానానికి నీళ్లు లేక వచ్చే వాళ్ళ ప్రజలందరి తరఫున మాకు వంతు ప్రజల కోసం వినిపిస్తా ఉన్నాం. ఇవాళ కొత్తగూడెం మున్సిపాలిటీలో అధికారులు రిపేర్ల పేరుతోటి మంచినీళ్ళ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నా ఇవాళ మంచినీళ్ళు ప్రజలకు అందించలేనటువంటి దుస్థితి నెలకొని ఉంది. ఇంకొక వైపు మిషన్ భగీరథ కొత్తగూడెం లేదండి, మిషన్ భగీరథ పేరుతో 42 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పైపు వేశారు, ఇంటికి కనెక్షన్లు ఇవ్వటం మర్చారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇళ్ల కోసం సిపిఐ పక్ష కౌన్సిలర్లుగా ప్రజల తరపున గొంతుక వినిపించడానికి నిరసన కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము. ఒక మహిళగా ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మంచినీళ్ళ కోసం నేను అన్ని గత 10-12 సంవత్సరాల నుంచి కొత్తగూడెం వచ్చిన దగ్గర నుంచి కూడా నేను అనుభవిస్తూనే ఉన్నాను. మా ఏరియాలో ఇద్దరు, నేను పేరు చెప్పను, గవర్నమెంట్ లెక్చరర్స్ నీళ్లు లేక ఇంట్లో పనులు చేసుకోలేక 2 రోజులు సెలవులు పెట్టుకుంది. కనీసం 20 రోజుల నుంచి చుక్క మంచినీళ్ళు ఇవ్వలేదు. ట్యాంకర్లు పంపిస్తారు, వార్డుకు ఒకటి వస్తుంది, అది ఏ టైంకి వస్తుందో తెలియదు. ఆ చెట్లకు అదే ట్యాంకరు, మంచినీళ్ళకి అదే ట్యాంకరు. ఫోన్లు చేసి వస్తుంది వస్తుంది అని చెప్తే జనాలు బిందెలు బయట పెట్టుకొని కూర్చుంటారు తప్ప మంచినీళ్ళు మాత్రం కళ్ళు కాయలు కాసినా నీళ్ళు వచ్చేటువంటి దుస్థితి లేదు. ప్రజల యొక్క, మహిళల యొక్క ఈ నిత్యావసరమైనటువంటి మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలనేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా దశాబ్ది ఉత్సవాలలో మంచినీళ్ళ పండుగ చేసుకుంది. మిషన్ భగీరథ